దానికి మసాలా లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ దానిలో వేసి పడేసినాడు. సూపర్ వాస్, సూపర్ వాస్, సూపర్. కొలముక్కలు కట్ చేస్తా ఉన్నాడు. మన బియర్ కాన్ అయితే నిండిపోయింది. ఇంకోటి నింపేసినాడు. ఓకే శిశులభాన్ జనాలందరూ ఇక్కడ దొరికే ఐటమ్స్ నేను చూపిస్తాను మీకు. ఇది ఉందిగా ఈ చికెన్, ఈ పైన వచ్చేసి మటన్ రిబ్స్ అనమాట. ఇది మన నాటసారా కూడా దొరుకుతుంది యాక్చువల్లీ. ఇవి వచ్చేసి బియర్ క్యాన్స్ అండి, బియర్ జగ్స్ ఉంటాయి కదా, దీనిలో మొత్తం బియర్ నింపుతారు అనమాట. ఇక్కడ వరకు, ఇక్కడ వరకు నింపేసి ఒక్కొక్క టేబుల్ మీద పెట్టేస్తారు. మనం దీనిలో నల్లలాగా పట్టుకొని తాగొచ్చు. మన నైట్ టైంలో చూస్తే మనకు భలే కనిపిస్తుంది ఇదంతా. దీంట్లో చూడండి ఫిష్ చూసినారా, ఈ ఫిష్ వచ్చేసి స్వీట్ ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ ఇది బెల్లంతో చేస్తారు ఏం చేస్తారో తెలియదు కానీ స్వీట్ ఉంటుంది. ఇది వచ్చేసి మటన్ చంక్స్ లాంటిది ఏమో ఉంది మొత్తం. ఇక్కడ వచ్చి కోడి, ఇది వచ్చేసి పిగ్గది చెవు అండి పెద్దది. ఇది వచ్చేసి లీవర్. ఇప్పుడు మనకి వీళ్ళు చూపిస్తారండి యాక్చువల్లీ. అనిల్ వెళ్దాం. ఓకే అండి మనం వెళ్దాం. ఇంకా మేము యాక్చువల్లీ ఇక్కడ అడుగుతా ఉన్నాం అనమాట. మనకి చైనీస్ ఒకటి రాదు కదా, చైనీస్ రాదు కాబట్టి మనం అడిగాము చూపించమని చెప్పేసి. అది చూపిస్తున్నారు, దాని టేస్ట్ చెప్తాను నేను ఎట్లుంటుంది ఏం సంగతి అని చెప్పేసి. ఇవి చూసారు కదండి, ఇది యాక్చువల్లీ రెడీమేడ్ బొగ్గులు అనమాట. అవి డైరెక్ట్గా తీసేసి దానిలో కావస్తారు, ట్యూబుల్ లాగా తీసినా కదా, ట్యూబుల్ లాగా ఉంటాయి ఇవి, కాటన్లలో వస్తాయన్నమాట. ఆ బొగ్గులన్నీ వేసేసుకొని కాలుస్తున్నాడు అనమాట కింద. ఓకే అవి వచ్చేసి ఇవ్వండి, నేను చెప్పాను కదా చూసారు కదా, ఈ లెగ్ పీస్ అనమాట చైనీస్ టైప్లో ఉన్నాయి చూడండి. కుండ చూడండి, దానికి పెడతా ఉన్నాడు ఒక్కొక్కటి. ఓ మై గాడ్, దాన్ని చూసా కదండి, దాని స్పైసెస్ గీసెస్ అలాంటిది ఏం పెట్టలేదు అతను, డైరెక్ట్ దాని అట్లా ఉడకబెట్టేస్తున్నాడు. స్ప్రింకిల్ అనేది పై నుంచి చేస్తాడు అనమాట, స్ప్రింకిల్ అనేది పై నుంచి చేస్తాడు మొత్తం. చూసినా దానికి మసాలా లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ దానిలో వేసి పడేసినాడు. అట్లా ఆల్మోస్ట్ ఇంచుమించు 5 పెడతాడు, ఎందుకంటే ఇది 5 పెట్టడానికే ప్లేస్ ఉంది ఇక్కడ. ఇక్కడ 1, 2, 3 ఇది చూసినా కదా చాలా వేడిగా ఉంది యాక్చువల్లీ. ఇది చాలా చాలా వేడిగా ఉంది, బొగ్గుల్లో నుంచి వస్తూ ఉంది. కింద ఉన్నాయి బొగ్గులు అండి, ఇది కావస్తున్నాడు కేసి తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. రోజులు చూసినా కదా. ఓకే ఓకే లోపానియా సీసీ, ఆమె మనకి బీర్ క్యాన్ల నుంచి బీర్ నింపుతా ఉంది. ఇక్కడ చూసాను కదా ఈ బియర్ క్యాన్ సెటప్ అనమాట. ఇది మొత్తం ఇది వచ్చేసి సిలిండర్స్, బియర్ సిలిండర్స్ అని చెప్పేసి క్యాన్. వాళ్ళు ఇప్పుడు నింపుతాం అనమాట మెల్లిగా. మన బియర్ క్యాన్ అయితే నిండిపోయింది, ఆల్మోస్ట్ డన్. పైన బురుగు వస్తుందండి, బురుగు బురుగు చాలా ఉంటుంది, బురుగు నిండిపోయింది మొత్తం. ఇక్కడ చూసినారా 3 లీటర్స్ అని రాసింది, అది ఫుల్ నిండుతాయి. ఓకే ఆల్మోస్ట్ డన్, ఆఫ్ చేసినారు. ఇప్పుడు మన దగ్గరికి
వచ్చేస్తుంది అండి ఇక్కడ చూసారు కదా క్యాన్. ఇది వచ్చేసి మనం హాఫ్ లీటర్ హాఫ్ అయితే ఇస్తున్నాము. ఇది వచ్చేసి ఇంచుమించి 3 లీటర్స్ క్యాన్ అనమాట అది. ఓకే 3 లీటర్స్ క్యాన్ మనం హాఫ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు బియర్ మగ్గులు కూడా వచ్చేసినాయి. ఇంకోటి నింపేసినాడు. ఓకే శిశులోపాన్ శిశులోపాన్ ఇదిగోండి మన గ్లాస్ అయితే నిండిపోయింది చిన్న మగ్. దీనిలో నాకు తెలిసి ఒక హాఫ్ లీటర్ పడుతుందా? హాఫ్ లీటర్ వస్తా కదా, హాఫ్ లీటర్ వస్తా కదా. దీనిలో 600 ml ఫస్ట్ అండి. యాక్చువల్లీ మీరు చూసారు కదా ఇది వచ్చేసి రైస్ అనమాట. రైస్ తో షీట్ లాగా చేస్తాను. దాని తర్వాత ఇది చికెన్ వింగ్స్ అండి. చికెన్ వింగ్స్ ప్లస్ ఇది వచ్చేసి ఇది మటన్ అనమాట. మటన్ చిన్న చిన్న చంక్స్. యాక్చువల్లీ మనం ఒక పాట పాడిస్తున్నాం అండి. ఈ మొత్తం ఇక్కడ ఉంది సింగర్ అది. యాక్చువల్ లైటింగ్ ఎక్కువ వస్తుంది అంటే ఆ పాట వినండి కేర్ఫుల్గా. ఈ పాట పాడుతున్నదండి చాలా ఫేమస్ పాట అనమాట హైదరాబాద్ మీన్స్ చైనాలో. లైటింగ్ ఎంత లైటింగ్ వస్తుంది అందులో. మరి చూస్తున్నారండి ఇప్పుడు ఆల్మోస్ట్ డన్. ఓకే మన బాబీకి బయటకు వచ్చేసింది. సూపర్ 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 సూపర్. ఇప్పుడు మనకి ఇది కట్ చేస్తారన్నమాట. చాలా వేడిగా ఉంది ఎందుకంటే లోపల చాలా సేపు ఉంటుంది కదా. ఇంచుమించు 1 అవర్ అయిపోయింది అనమాట. అది చూసినాడు నేను చూసాను కదా ఈ మసాలా తప్ప దీని లోపల ఇంకా ఏమీ లేదు. ఎట్లుంది అట్లనే దాన్ని వేసేసినాడు ఎందుకంటే దానిపైన మనం స్పైసెస్ అన్ని స్ప్రింకిల్ చేసుకొని తినాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు దానికి కట్ చేస్తాడు మనోడు. చూద్దాం ఎట్లా కట్ చేస్తాడు మనోడు. దాన్ని ఎరచడం స్టార్ట్ చేసినాడు. పొగలు చూసినా ఎట్లా వస్తున్నాయో విభత్సంగా పొగలు వస్తాం అన్నది. ఇంట్లో దాన్ని మెల్లగా కట్ చేస్తా ఉన్నాడు. స్లిమ్గా చూసారా దాని జ్యూస్ మొత్తం గారిపోతాను నేను లిక్విడ్ అంతా గారిపోతాను. చూసా మనకి అంటే నల్లిపక్క కూడా కావాలంటే ఇస్తారు మనకి నల్లిపక్క తినే ఉపయోగం. దానికి ముక్కలు ముక్కలు కట్ చేస్తా ఉన్నాడు. అది చాలా వేడిగా ఉండడం వల్ల దాన్ని పట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది దానికి. దాన్ని మెల్లమెల్ల పీసులు పీసులు కట్ చేస్తా ఉన్నాడు. మనం ఇక డైరెక్ట్గా దాన్ని మసాలా స్ప్రింకిల్ చేస్తాను. ఇక స్ప్రింకిల్ చేసే అవసరం లేదు ఆల్రెడీ పక్కన మసాలా పెట్టినాడు మనమే తినాలి కదా. మన రెడీ అయిపోయింది. ఆహా
చూసినారు కదా ఎట్లుందా,